when I was falling. You move the crosses. ज्येष्ठराजं ब्रह्मणां ब्राह्मणस्पतः आनश्रुण्वन्नादिभिस्तेत साधनं वः श्रीमहागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि ओम सद्यो जाता वक्त्रेभ्यो पंचभ्यो विघ्नरेः मनवादिभ्यो नमः पंच ब्रह्मभ्यस्तेभ्यो नमः पंचब्रह्मस्वरूपाय अष्टिहित्यादिकारकाः ब्रह्म विष्णु महेशेन्द्र सूर्यमूर्तिस्वराम्यहोः पंचाशतकोटियोजन विस्तीर्ण भूमंडल निवासिन ब्रह्मकुलेनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः सकल भुवन बीजं वादीय स्वरूपो निगमितमाद्यं कारणं ब्रह्ममुहूर्तेः नमस्तेऽस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्रयं भूताय भ्रांतकाय विकारिकाय कारणाय रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः अय्यो अमानि बिडबेरो बेरगोडा बेदारो अमानि बिडबेरो అశ్విని నక్షత్రముల పోయి నీ బిడ్డ పుట్టింది కాబట్టి అయ్యో అమ్మా నీ బిడ్డ పేరు బిడ్డకు ఇంత ముద్దుగా పేరు పెట్టరాని నిన్ను అల్లంట దూరం నుండి వినిపించింది అయ్యను నా బిడ్డకు పేరు పెట్టు నాయన నీ రుణం ఎట్లా తీర్చుకుందును నాయన అయ్యో ఇంత ముద్దుగా నా బిడ్డ పేరు పెట్టావు నా బిడ్డకు ఎలాంటి కష్టం రావద్దు నాకు ఎలాంటి కష్టం ఎవరు మంక నా బిడ్డకు నా భర్త ఏ కష్టం రావద్దు నాయన కుక్కలేక మనం నిండా తెల్లారి మట్టి బాలు ఏ మానవునికైనా అయ్యా కోటి రూపాయలు ఇస్తే నీకు చాలా అంటే ఇంకా అయితే మంచిగుండని ఆశపడతాడు అదే మానవుని విడిసి ఇస్తారేసి ఇక్కడ గురిండా అన్నం పెడితే ఒక బుక్ ఎక్కువైనా అయ్యా ఇక నాకు చాలు అంటాడమ్మా చూడబోతే ఇంత ముద్దు ఉన్నాయి బిడ్డ నాకు నచ్చాలి లోకమందరూ మెచ్చేటట్టు ఒక అందమైన పాడవాడండి ఇంటికాడ వన్నోళ్ళు మెచ్చకుండా మేజర్ ఇక్కడ ఉన్నోళ్ళు ఇళ్ళలో పోకుండా చూడు మీ పుణ్యం ఉంటుంది ఘంటసాల రాగం అనుకోవాలి
అర్థం కాలే ఏం మాట మాట్లాడినా ఏం పాట లొల్లొడుగు నాయన లొడుగు నాయనింది నేనే అత్తనంటే వాడత్తన్నానుడింది లొడుగు సంకన పెట్టి కూడ దాడు అన్నది ఏందమ్మా ఈ పాట ఏమి ఇట్లకి ఏం మొదలైంది దిప్పుకొని ఊచుకుంటూ ఏందమ్మా కోసెల్ల పాయ మొదలైందమ్మా ఏం అర్థమైందమ్మా నీకు నీకు అర్థం కాకుండా అర్థమయ్యేటోళ్ళకి అర్థమైతే అర్థమైతే లొల్లొడుగు ఏంటి లొడుగు సంకరి నీకేమేరిక నాకో ఇంత పెళ్లి కాక ముందు మోసే చుట్టుకో అంతగానే ఉంచుకున్నా చెడు నాకో ఒకడు ఉంటే నాకో ఒకడు ఉన్నాక అట్టి ఇటు తిరుగుతుంటే మా అమ్మాయి తెలిసిందమ్మా మా అమ్మాయి తెలిసినాక అబ్బో నా బిడ్డ గిట్ట గట్ట తిరుగుతుందా అని అలపోతారా నా పెళ్లి చేసి అవతల దాటిచ్చిర్రవ్వ అట్లా ఉండంగా నాకు సంటి పొరడు కూర్చోండు అట్లా కాలం కడతా అంటే ఆ పాత గుంది కాడి ఎక్సల్ బాండికి ఒక కూరగాయల కంప కట్టుకొని అదే నా ఇంటి ముందరికి వచ్చిండవ్వా పాన చూసారు పాన కలకల అన్న అబ్బు పాత సోప దారికి వచ్చింది పాత సోప దారికి వచ్చిన ఓ ముడ కొడక నిన్న మొన్న నీ కాదికి రాలేదా ఓ ఫోన్ లేదా ఓ మెసేజ్ లేదా ఏమి లేదా గుంజిగా గన్నా పడుతుంది రేపు పొద్దుకంగా మా ఇంటి పక్క మంట గోడ ఉన్నది గోడ కాడ గడ్డ ఉన్నాయి గడ్డం కాడ మట్టు ఉన్నాయి మట్టు కాడ బైరి ఉన్నాయి బైరి మెడల బొనుగున్నది ఆ బొనుగ నువ్వు రాని నచ్చి నీతో మాట్లాడుతున్నావు అని వారికి చెప్పిన మాట చెప్పిన వాడిని నిలబొట్టినా నామగడు పొద్దున్నాక కాయగట్టం చేసి ఇంటికి వచ్చిండవా అన్నం పెట్టే అన్నాడు అన్నం పెట్టినా నీళ్లు పెట్టినా కూర్చున్న గిట్లా కంటే వాడు వచ్చి ఆ బైరి మెడలు ఉన్న బొనుగూపుతాడు బొనుగూపుతాడు వీనికి అన్నం పెట్టినా అలా కొడుకున్నారు అమ్మటి గిట్ట కది అయ్యా మన ఇంటి పక్క మంట బైర్య వచ్చింది బైర్య పాడవాడ గడ్డాకేసి రాకుండా గడ్డానికి పోతుంది అయ్యా బైర్యని కొట్టేస్తాయ్యా అని నేను అంటాను పోయే బైర్యని కొట్టేపోనా అంటాడు బైర్య ఎక్కడ అంతవారే కదా బైర్య మా అంటే పోతానా సపరేగా వేయన ముచ్చట పెట్టా మాట్లాడి వచ్చిందమ్మా వచ్చిందా ఇక రోజు అన్న రోజు నా మొగానికి అన్నం పెడతాను ఇట్లా కూర్చుంటాను వాడు వచ్చిండు మళ్ళా బోరు గుప్తాడు లాగదప్పుడు గార్ది కొడుక లాగదప్పుడు వాడు వచ్చిండు బోరు గుప్తాడు బోరు గుప్తాను అయ్యా బైర్య ఎత్తంది అంటారు పోతాను మాట్లాడేస్తాను రోజు నా మొగానికి అన్నం పెడతానో అంత ముచ్చట పెట్టేస్తాను పోనాడు నా మొగానికి కథలు అన్నం వేసిన గిట్ట కూర్చున్న కంతే వాడచ్చి పొరుగుపిండు అయ్యా నిన్న మొన్నటి బైర్య వచ్చింది కొట్టేస్తారు అని లేచిన కంతే వాడికి ఎల్లకెళ్ళి మంటకి వచ్చిందో ఎల్లకెళ్ళి దానికి వచ్చిందో నాకు కొడుకు కంత మీకు వేసిన అన్నం ఉండో నీ అమ్మ కడుపు కాలితే నాకు అన్నం పెట్టాలక బర్రె రావన్న నీ బర్రె నా బర్రె అన్నుకుంటే ఉరుకాలన్నాడు గుత్తుపకెట్టి అనుకున్నాడు అవి ఇలానే కొడుకు అలానే కొడుకున్నంతడేంది ఎవడు అన్నవాడు ఉన్నాడు నా ముత్తయ్య తన మూల పడుతుందా అంకలున్న పోరని ఒక్కసారికి ఇచ్చిన లొడుగు నాయన లొడుగు నాయన నీరే వస్తాడ నా మొగడు వస్తాడు కురుకురా నీరు వచ్చేసాడు ఉరుకురా ఓ వాడుక ఉరుకురా అంటే వాడు ఉరుకుతేనే బతికిండు అనుకో రెండు ఫ్యామిలీ మెయింటైన్ చేసి ఇద్దరిని కాపాడుకున్నా నేను అయిపోయాను ఇద్దరిని కాపాడుకున్నా అమ్మా కన్న తల్లి పాడవాడు అమ్మా అమరావతి దేవి నీ బిడ్డ అత్మరారి పేరుట నువ్వే అందమైన పాడవాడ అమ్మా అష్టదరిద్రులకు ఆకలెక్కువయిచ్చు రూపు ఎవర కాంతరుడు గల వారికి బాగులేనట్టి బారినిచ్చు ఇట్లాంటి ముద్దులాడికి అవు అట్లాంటి ముసలి మొగనిచ్చు బ్రహ్మ పాపియుణ్ణి నమ్మరాదు తుమ్మ చెట్టు ఎన్నడకున్న తులు సూక్ష్మం కాదు కుక్క గోగు కావోదు కుందేలు పులి కావోదు ఆడేడదిరిగాడు అయ్యా కేవలకయ్యా మారేడు గుణములు కన్న తల్లి కిరక మన్ను తిని మంజురమి కేమెరక చెత్తల మడుగుకున్న చెడుగు కిరకన నాగసర్పు వాట నావుకే బిడ్డ ఆత్మరాని మేరడ నేను అందమైన పాట పాడకుండానే అమ్మా ఆత్మరాని ఏడవక
గాని లవన భ్రమణ దృశ్యం ఆనాడు చేసిన అందరికి ఆ ఇంట్లో పని చేసేటందరికి చీరలు రైతులు మాత్రమే దానం చేసింది. ఈ చీరలు కట్టుకొని మాత్రం మరి మీ రేపటి నుండి బిడ్డలారా నా బిడ్డ పుట్టిన సందర్భంగా ఒక వారం రోజులు మీకు అందరికి హాలిడే వారం రోజులు మీరు ఎటన్న ఇంతకు రాదు బిడ్డలారా అరే ఆనాడు చీరలు రైగలు దానం చేసింది ఓన్లీ బిడ్డ మీ ఊరికి నా బిడ్డ నేను దాదుకుంటే ఇంటికారా మన రాజు మన ఊరు కొత్త రాజు పట్టణం నీ మొగడైతే ఎటువంటరా నువ్వు నైట్ రైస్ మిల్లులల్లో పోయే పెన్నవా నీడ పట్టు పని అంటున్నావు రైస్ మిల్లల్లో మంచి ఉంటుంది పని రైస్ మిల్లులల్లో డస్ట్ పడుతుంది ఇయ్యాలి రేపు మాస్క్ వేసుకున్నా మాస్క్ అలవెట్టుకున్నావు దాని బిడ్డ చూడు కొత్త రాజ పట్టమైపోదాం
నా సీరే మంచిగున్నది నా సీరే మంచిగున్నది అబ్బా నీ సార్ సార్ అంటే నాకు తెలియదు సార్ అంటే కరిమారి సార్ గిరిమారి సార్ ఊళ్ళుండే సరి కాదే మరి ఏంటిది అనుకో ఓ అన్నాడు ఆ రాజు అన్నాడు అమర్ సింగ్ రాజు అన్నాడు ఏందే శ్రీ విద్య పేరు నా పేరు శ్రీ విద్య ఏనా ముఖం అయితే తీరాదే ఓ సీరే పేరు ఏందే నీ శ్రీ విద్య శ్రీ విద్య నీకు అన్మాన్ కలర్ అయితే హిట్ అయితేది మంచిగా ఉంటది అని నా చీర పేరు నీకు ఎరిగే నానే సువర్ రంగు బద్మాష్ కొంగు చీర పాడు పడగానే చీర పేరు గిట్టుంటా సువర్ రంగు బద్మాష్ కొంగు నా చీర మంచిది నా చీర పాలిచ్చే చీర పాలిస్తా పాలిస్తా జీరో అంటానా నా చీర నా జాకెటే మంచిగా ఉండదు నా జాకెట్ మంచిగా ఉండదు సండే మండే ఎండే పండే సూర్య మహారాజు ఆడవాళ్ళందరూ నా చీర మంచి ఉన్నది నా చీర మంచి కూడా కత్తిరి ముందు కలిగి పోతల్లాడు కాదు మా వదిన ఇంట్లో మా అన్న ఇంట్లో పరిగెత్తాం దాసోళ్ళు వెళ్ళు ఇరగక్కడ రైకలు ఎక్కడి అనుకోని మరి వీళ్ళతో యుద్ధ సోకులు పడి కూడా వస్తారు ఎక్కడి అని వాళ్ళ కడ్డగోలు ఊరికి చెందుకున్నావా దాసి బట్టలు కట్టుకుని బట్టలు చూసుకుని సంబరపడతాను ఏందే మీ ఇంటికాడ ఏం జరిగింది మా ఇంటికాడ ఎక్కడ అయ్యా నీకు తెలియదా నాకు ఎవరికి నాకు ఏం తెలియదు మీ ఉన్నోళ్ళు ఒత్తుకొని ఒత్తుకొని ఉంటారు ఏంటో